వెల్కమ్ టు మీటీవీ తెలుగు న్యూస్. అమర్ల త్యాగఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందని ఎంపీపీ బాలేశం గౌడ్ అన్నారు. ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగదేవపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీపీ బాలేశం గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహకారంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాపాలనతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉద్యాలు చేస్తామని, అలాగే మండల ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన తెలంగాణ ఆవిర్భవించిన 10 సంవత్సరాలు అయిపోయింది. 11 సంవత్సరాలకు మనము అడుగుపెడుతున్నాము. ఈ సందర్భంగా జగదేవపూర్ మండల ప్రజలకు, వ్యాపారస్తులకు, అన్ని కుల సంఘాలకు మరియు ముఖ్యంగా యువతకు నా యొక్క శుభాకాంక్షలు. మనము ఎంతో కష్టపడి పోరాటం చేసిన సందర్భంగా అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు, సోనియా గాంధీ గారు 1200 మంది చనిపోవడం వల్ల ఆమెకు ఎంతో బాధపడి మన తెలంగాణ మనకు ఇవ్వడం ఎంతో మన తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టం. కావున ఈరోజు మనము హైదరాబాద్లో ఘనంగా ఉత్సవాలు భారీ ఎత్తున మన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఈ ఉత్సవాలకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి ఎల్లవేళ కృతజ్ఞతలు తెలుపుకోవాలని, మరియు రేవంత్ రెడ్డి కూడా ఆయన పరిపాలన పరంగా ఇప్పటికే చాలా గరీబ వాళ్లకు ఉచిత కరెంటు విషయం కానీ, మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ చేయడం క్రమించడం నిజంగా ఇది మన తెలంగాణకు ఎంతో అదృష్టము. గరీబ వాళ్ళు కూడా ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగపోతే చాలామంది ఎస్సీలు కానీ బీసీలు కానీ కరెంటు బిల్లులు బాగా కట్టుకోలేని పరిస్థితి ఉండే వాళ్ళకు కూడా ఉచిత కరెంటు వల్ల వాళ్ళకు కూడా ఎంతో మేలు కడుతున్నది. ఇంకా పోతే కూడా ఇందిరామ్మ ఇల్లు కూడా మళ్ళీ దాదాపు మనకు 10 సంవత్సరాలు కూడా మనకు ఇందిరామ్మ ఇల్లు రాలేదు, మరియు ఇందిరామ్మ ఇల్లు కూడా మళ్ళీ స్టార్ట్ చేసిండు. అవి కూడా ఇప్పుడు ఎక్కువ అయిపోగానే అవి కూడా మళ్ళీ ఇందిరామ్మ ఇల్లు కూడా మళ్ళీ పునరావృతం మళ్ళీ అవుతాయని నేను కోరుకుంటున్నాను.